శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః. కలలో మీకు ఇవి కనిపిస్తే అంతా కలిసొచ్చినట్టే, కష్టాలన్నీ తొలగిపోతాయి. అవేంటో, ఆ కలలు వాటి ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిత్య జీవితంలో జాగ్రత్త అవస్థలో కనిపించే ఎన్నో అంశాలు తిరిగి కలల్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిలోనూ కొన్ని సూచనలుంటాయి. వాటిని శరీరతత్వపరంగా జాతకపరంగానూ విశ్లేషించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వ్యక్తి ఆనందాన్ని పొందుతాడు. అయితే వాత పిత కఫ తత్వాలు ఆధారం చేసుకొని కలలు రావటం, ఆయా భావనలు శరీరంలో ప్రకోపించినప్పుడు రాబోయే రోగాలకు సూచకంగా స్వప్నాలు రావటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ స్వప్నాలు అనేవి చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి లక్షణాలు కూడా వైవిధ్యంగా ఉంటాయి. మానవుడు ప్రతినిత్యం ఎన్నో సమస్యలు ఎన్నో చిక్కులతో ముడిపడి ఉంటాడు. అలా జీవన ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. అయితే ఈ మానవునికి అత్యంతమైన విశ్రాంతి ప్రదేశం నిద్ర. ఆ గాఢ నిద్రలో ఉన్నంత వరకు మనిషి సర్వస్వం మర్చిపోయి ఆనందిస్తాడు. ఆ నిద్రలో కూడా కొన్ని కలలు వస్తూ ఉంటాయి. ఆ కలల ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. కలలో పసుపు రాసుకుంటున్నట్లు వచ్చిందనుకోండి, మీ ఇంట్లో ఆరోగ్య సంపద ఉంటుంది. కుంకుమ పూసుకుంటున్నట్లు కల వస్తే ఆరోగ్య సంపదలు వెల్లివిరుస్తాయి. గంధం తాను పూసుకుంటున్నట్లు కల వస్తే పేరు ప్రతిష్టలు గౌరవం లభిస్తాయి. అక్షతలు తలపై వేసుకున్నట్లు కల వస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కలలో పూల చెట్లు కనిపిస్తే సంతాన ప్రాప్తి లభ్యమవుతుంది. పూలు పూయని ప్రదేశంలో అనగా ఎడారి ప్రదేశంలో విరగబూసినట్లుగా పూలు కనిపిస్తే కష్టాల నుండి స్వశక్తితో బయటపడతారు అని అర్థం. నారింజ పండు తిన్నట్లు కల వస్తే కన్యలకు వివాహం, ముత్తైదులకు సౌభాగ్యం కలుగుతుంది. దోసపండు కలలో కనిపిస్తే కొంగొత్త కన్యలతో పరిచయం ఏర్పడుతుంది. ఇతరుల నుండి దొండపండును తీసుకున్నట్లుగా కల వస్తే ధనలాభం. ఎవరైనా అరటిపండు ఇచ్చినట్లు కల వస్తే ఆరోగ్య సంపద, ధనలాభం. అరటిపండు తిన్నట్లు కల వస్తే ధనలాభం. కొబ్బరికాయ కలలో కనిపిస్తే శుభం. పగలగొట్టినచో తక్కువ లాభం ఉంటుంది. గాజులు కలలో కనబడితే శుభం. కర్పూరాన్ని వెలిగించి హారతి ఇస్తున్నట్లుగా కల వస్తే అది ఆపదలను కొని తెచ్చుకున్నట్టే సూచన. కర్పూరం మధ్యలో ఆరిపోతే ఆపదలు వచ్చి సమస్య పోగలవని సూచన. అగరవత్తుల ధూపం ఇస్తున్నట్లు కల వస్తే ఆపదల నుండి విముక్తి పొందుతున్నారు అని ఒక చిన్న సూచన. బడిగంటలు, గుడిగంటలు, భాజాభజంత్రిలు, వాయిద్యాలు, ఘోషను కానీ వినచో ధనలాభం, వాహనలాభం కలుగుతుంది. సామ్రాణి రూపాన్ని కలగన్నచో కష్టాల నుండి గట్టెక్కుతారని ఉవాచ. ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే దైవ ప్రార్థనలు చేస్తున్నట్లుగా కలవస్తే శుభములు కలుగుతాయి. భజన చేస్తున్నట్లు కలవస్తే సుఖ జీవనం ఉంటుంది. దేవుని పూజా మందిరం కలలో కనిపిస్తే దైవ సంబంధ ఆలోచనలతో ఉంటారు. మావిడాకులు తోరణాలుగా కడితే ముష్టాన్న భోజన ప్రాప్తి కలుగుతుంది. కన్యను కలలో చూస్తే శుభాలు కలుగుతాయి. కలలో పండితులు కనిపిస్తే మంచి శుభం కలుగుతుంది. వారితో సంభాషిస్తున్నట్లు కలవస్తే శ్రేయోదాయకమైన సలహా సంప్రదింపులు పొందుతారు. సర్వత్రా మీరు గౌరవ మర్యాదలను పొందుతారు. కలలో దేవాలయాన్ని చూస్తే అదృష్టం కలిగే విషయాలు జరగచ్చు. మనశ్శాంతి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఇవి కొన్ని విషయాలు మాత్రమే. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్వప్నాలు అనేవి ఏ సమయంలో నిజమవుతాయి అని అంటే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే స్వప్నాలు నిజమవుతాయి. అది ఎలా అంటే, ఆ తర్వాత కూడా మొదటి జాములో కల వస్తే రాబోయే సంవత్సర కాలంలో ఫలాన్ని సూచిస్తుంది అన్నమాట. రెండవ జాములో కల వస్తే 8 నెలల్లో దాని ఫలితం కనిపిస్తుంది అని చెప్తారు. మూడో జాములో కల వస్తే మంచి ఫలం, 4వ జాములో కల వస్తే ఆ మాసంలో ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే కపిల గోవు కోసం నిద్రించే వేళలో కూడా వస్తే ఆ ఫలం వెంటనే అతనికి ఇవ్వాలి.
ఈ విధంగా ఏవైనా చిన్న చిన్నవి అన్నమాట. అదేంటంటే నిత్య జీవితంలో మనకి ప్రతి ఒక్క అంశం కూడా తరచుపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఒకసారి ట్రై చేస్తే కళలు వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఏం చెయ్యాలి అన్నది మనం గమనించామనుకోండి, దానికి తగ్గట్టుగా వ్యవహరించి మన జీవనాన్ని సాగిస్తే జీవితం ఆనందమయమవుతుంది. ఇక 28 జూలై బుధవారం పంచమి తిది రాత్రి 2:50 వరకు ఉంది. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 10:44 వరకు ఉంది. వర్జ్యం లేదు. పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించి మినుములు దానం చేయటం వల్ల కష్టాలు సులువుగా తప్పుకొని సుఖప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.